అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. ఈరోజు ఏరో డివిజన్ లో సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ మాదిరి గారి యొక్క ఆధ్వర్యంలో స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున జీవనోపాధికి సంబంధించి ఒక తోపుడు బండి, ఒక ఇస్త్రీ బండి, అదేవిధంగా ఒక బడ్డీ కొట్టు ఈరోజు ఏరో డివిజన్లో అందజేస్తాం జరిగింది. ఈ కార్యక్రమంలో సోదరులు డివిజన్ కార్పొరేటర్ సంపత్ గారు, ఉదయ్ గారు, హరీష్ గారు, సుమన్ గారు, పెద్దలు కుటుంబరావు గారు, సుధీర్ గారు, శంకర్ గారు, మహిళా నాయకులు, అదేవిధంగా పెద్దలు మన రాజ్ కమల్ గారు, అదేవిధంగా మిగిలిన పెద్దలు ప్రతి ఒక్కరి గారు ఎవరైతే కార్యక్రమం మన అగస్టిన్ గారు అందరు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈరోజు వాళ్ళకి అందజేస్తాం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. దానికి అనుగుణంగా ఏదైతే ఏరో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ కానివ్వండి, కార్పొరేటర్ గారు కానివ్వండి, మేము పాదయాత్ర చేసినప్పుడు లేకపోతే ఈ ప్రాంతంలో కార్యక్రమం చేసినప్పుడు ఏదైతే మా దృష్టికి వచ్చారో కొంతమంది మాకు జీవనోపాధికి సంబంధించి మాకు హెల్ప్ చేయాలని చెప్పని దానికి అనుగుణంగా ఈరోజు వాళ్ళకి సాయం చేస్తాం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఇలాంటి కార్యక్రమాలు మరింత ముందుకు చేసుకుంటూ వెళ్తామని చెప్పని. ఈరోజు నిన్న మనందరం గారు చూసాం, ఈ రాష్ట్రంలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కానివ్వండి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కానివ్వండి, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఈరోజు 7 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులు గెలుస్తాం జరిగింది. కేవలం 1-2 స్థానాల్లో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు ముందుకు వస్తాం జరిగింది. కానీ వాళ్ళ నాయకులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ మీడియా అసలు ఇంకేదో బద్దలైపోయింది, ఇంకేముంది అసలు, ఇప్పుడు ఎన్నికలు వస్తే చంద్రబాబు కూర్చోబెడతాం, చంద్రబాబు కూర్చుంటారు అని చెప్పనే విధంగా ఈరోజు ఒక అబద్ధ ప్రచారాన్ని తీసుకెళ్తాం జరుగుతుంది. ఈరోజు నేను ఒకటే చెప్పుతున్నా, నిజంగా మీరు అనుకున్నట్టు వ్యతిరేకత కానివ్వండి, లేకపోతే ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి ఏదో బలం వచ్చింది అని మీరు అనుకున్నట్టు అయితే, ఈరోజు కుక్కంతో విజయవాడ తూర్పు నియోజకవర్గం, ఇంకా మీకు ఏ నియోజకవర్గం అంటే ఆ నియోజకవర్గం మీ శాసనసభ్యులు ఉన్నారు, మీ శాసనసభ్యుల్ని రాజీనామా చేసి ఇప్పుడు కావాలంటే ఎన్నికలకు రమ్మని చెప్పండి. ఎన్నికలకు వస్తే కుప్పంతో సహా, విజయవాడ తూర్పుతో సహా ప్రతి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్పుకుంటాం. ఈరోజు సామాన్య ప్రజానీకం, కోట్లాది మంది ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు మద్దతు ఇస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేము అనుకూలంగా ఉంటామని చెప్పని ప్రజానికం ఇచ్చేస్తున్నారని చెప్పి తొందరగా చెప్తూ, ఈరోజు మీరు అంత తొందరపడాల్సిన అవసరం లేదు. 2024 175కి 175 స్థానాల్లో ఇవన్నీ గారక్కర్లా, మేము మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, మీకు నిజంగా దమ్ముందా? తెలుగుదేశం పార్టీ అవనవండి, జనసేన అవనవండి, ఇంక ఇతర ఏ పార్టీ అయినా అవనవండి, 175కి 175 పోటీ చేసే దమ్ముందా లేదా అని ఆ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిందిగా
తెలుగుదేశం పార్టీ వాళ్ళని జనసేన వాళ్ళని కోరుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంగా మీరు చేసే అబద్ధ ప్రచారాలు జనాలు ఎవరగారు నమ్మరని సందర్భంగా చెప్తూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడం సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు స్వర్గీయ దేవిని అవినాష్ గారు సారీ స్వర్గీయ దేవినేని నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనకి 100,000 రూపాయలకు పైగా జీవనోపాధిని కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైన దేవిని అవినాష్ గారికి, 7వ డివిజన్ ప్రెసిడెంట్ గారికి అండ్ ఇక్కడ 7వ డివిజన్ నాయకులకి, ప్రతి ఒక్కరికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు మనం ఏదైతే చూస్తున్నామంటే గడప గడప ప్రోగ్రాం ద్వారా జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమం స్టెప్ బై స్టెప్ మన అవినాష్ గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. మన అవినాష్ గారు ఇన్ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి మన తూర్పు నియోజకవర్గం ఎంత డెవలప్ అవుతుందో ప్రజలందరూ చూస్తున్నారు. అదేవిధంగా చారిటబుల్ ద్వారా ప్రతి ఒక్కరికి జీవనోపాధిని కల్పిస్తూ ఆయన ముందుకు నడిపిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మన 7వ డివిజన్ తీసుకున్నట్టయితే రోడ్లు వేయడం కానీ చాలా ఇంపార్టెంట్గా ఉన్న పనులు జరిగించడం కానీ రాబోయే రోజుల్లో టెండర్ ద్వారా చాలా పనులు అనేవి జరగబోతున్నవి. ఈ అన్నిటికీ మనకి నమ్మకంగా ముందుకు నడుస్తున్న మన అవినాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి.